రామ్ చరణ్ కోసం హైదరాబాద్కి వస్తున్నారట జానీ డీప్. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జానీ డీప్ పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సినిమాని చూసిన ప్రతి ఒక్కరికి కూడా జానీ డీప్ అంటే ఎవరో తెలిసే ఉంటుంది. సో ప్రస్తుతం ఆయన హైదరాబాద్కి వస్తున్నారు, అది కూడా రామ్ చరణ్ కోసం. హాలీవుడ్ సినిమాలో ప్రఖ్యాతమైన యాక్టర్, గ్రామీ అవార్డ్, అలాగే ఎన్నో రకాలైనటువంటి మరి ఇంటర్నేషనల్ అవార్డ్స్ని సొంతం చేసుకున్నటువంటి ఫైనెస్ట్ యాక్టర్. అండ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎలాంటి క్యారెక్టర్ అయినా రచ్చలేపుతూ ఉంటాడు. ఆ పాత్రను చూస్తే భయపడిపోవాల్సిందే, ఆ రేంజ్లో ఉంటుంది. డీప్ కదా, డీప్గానే యాక్ట్ చేస్తున్నాడు. మొత్తానికి జాన్ లేటెస్ట్గా రామ్ చరణ్ కోసం హైదరాబాద్ వచ్చినట్టుగా తెలుస్తోంది. శంకర్ తన దర్శకత్వంలో వస్తున్న సినిమాలో జానీ కోసం ఒక స్పెషల్ పాత్రను క్రియేట్ చేశారట. సో అయితే అది ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి. చిన్నప్పుడు వచ్చినటువంటి పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ చూసే ఉంటారు, అందులో ఆయన లుక్ చూస్తే ఎవడైనా భయపడాల్సిందే. ఇప్పుడు కూడా అలాంటిది ఏదో ప్లాన్ చేశారట. శంకర్ సినిమా అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటుంది, అందుకే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్స్ని పిలిపిస్తున్నట్టుగా సమాచారం. అందులో హీరో మన పానిండియా మరి ట్రిపుల్ ఆర్ సినిమా హీరో రామ్ చరణ్ అని చెప్పేసరికి ఆయన కూడా ఎంతో ఇష్టంగా ఒప్పుకున్నారట. అందుకోసమే హైదరాబాద్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి RC-15 సంబంధించిన విషయాలు అయితే రోజు రోజుకి ఎక్సైటెడ్గా మారుతున్నాయి. మరి అయితే ఈ సినిమాని ఎంతో ప్రేమగా నిర్మిస్తున్నారు శంకర్. అంతేకాకుండా బాధ్యతతో కూడా ఈ సినిమాని తీస్తున్నారు. ఏదో సినిమా తీసేసావా అని కాదు, ఎంతో అద్భుతమైన పేరు సంపాదించారు. పాన్ ఇండియా సినిమా హీరోగా ఉన్నటువంటి చరణ్ని ఇప్పుడు గ్లోబల్ స్టార్గా మార్చింది ట్రిపుల్ ఆర్ సినిమా. ఇప్పుడు ఖచ్చితంగా ఇందులోనూ విజయం సాధించాలని చూస్తున్నారు.